फ्रेंड्स वेलकम टू अवर चैनल इधी मन चैनल पोयिनप्पटि वीडियो अन्नमाट चाला ओल्ड वीडियो सो ने एडिट चेयकुंडा ऐज इट इज गा मीकु लोड चेस्तुन्ना अन्नमाट सो मेमु एला सरदागा माट्लाडुकुन्नाम एंत फन उंदी अवन्नी चूडंडि सो वच्चेयंडि मन विलेज लो मन पिन्नी लक्स बेबी एम एम माट्लाडारु एला मिम्मल्नि नव्विस्तारु चूसेद्दाम कैमरा हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मन विंत व्यक्ति परिचय చేయబోతున్నాను विंत व्यक्ति अंटे एदो शेप लेने मनुष्य కాదు ఈ వ్యక్తి ఇవిడ ఇవిడ వయసు ఎంత మీకు తెలుసా ఎంతకా 56 56 సంవత్సరాలు 56 ఇయర్స్ అంట కానీ చూడండి యంగ్ లుక్ ఈ లుక్ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసు म्यारेज वील हस्बैंड की आंटी का मन अम्म की एज डिफरेंस ट्वेंटी इयर्स डिफरेंस पिन्नी ना तो माटाड़ू नागभूषण यह आंटी पेर अब एपड़ू यंग लुक् तो उ मन ऊर्जा एवरन चूड़े इंत यंग डैनमिक लेडी एवर लेर माटड़ विनं इंत यंग लुक्ू अंटे इंकोक विषय तसा मेन चुड़े एलाो इप्ड मेमिंतवाड़ी तरह फेस मुड़ल का इंका फेस जूम चे फेस मुड़ल का यंग लुक् यंग लुक् तो उतमी एज वे लावे सन्न पड़ा लेदा पीको लेदा स्किन वी रिंकल्स रावी उठाई कदा अवी एक् चूँ एपू एनर्जेटिक तिंटो अड़दा चपका तिंता वंटा की नवे तिंता अभी फॉलो वाले यंग चुप मध्यान पन्न गंटे सायंकाल अलाकूड आकल तीन अलवाटे कट आहारे तरह पड़गे तिटा अलवा चिंता अलवा अंत दाने फाला याबे संवत्सराल चिन्नुगा तरह एट्लुन्नावु अंटे इंचुमिंचु नलभ संवत्सराल एट्लुंदो ఈ రోజు ఇట్లే ఉంది రాహుల్ కూడా అంటాడు నా కొడుకు కూడా అంటాడు మమ్మీ కురుమండ అసలు మారు నాంటి ఎవరంటే నా కృష్ణ అంటి ఇలాగే ఉన్న కరి పనులు చేయకుంటున్నానా అదేంటో రహస్యం చెప్పు రహస్యం ఏం చేసే అలవాటు ఏది అంతకు మించిన వెరైటీ ఆహారాలు అంటే నా కొరకు నేను తిన్నాను నాకు లేదు సో మా విలేజ్ బ్యూటీ అంటే ఈ ఆంటీ అని చెప్పొచ్చు 56 సంవత్సరాల ఆంటీ బ్యూటీ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ఫేస్ కేమ్ వస్తావు ఏం నాకు అలవాటు లేదు క్రీపులు దిగులు అడగ నచ్చాకరాదు నేను సబ్బు కూడా రుద్దాం నేను సబ్బు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఒక సబ్బు నేను లక్స్ తప్ప రెండు లక్స్ వావ్ లక్స్ బేబీ లక్స్ బేబీ రెండు ఎన్ని రకాల లక్స్ సెంటిమెంట్ లక్స్ ఎందులోన బంధువులలో ఒకని ఎత్తుకుంటా లక్స్ వాడు వేరే వేరే సబ్బు ఉంటా నాకు పని రావు అంతేరా ఫ్రెండ్స్ सौंदर्य रहस्यमेंटे लक्स अट इनके लक्स सब वाले चूसर यांटी अडवर्ट पेमो लक्स इंको विषय इंकोर वाल मेज पिछड़ा अना ब्यूटी इलागे
మీ ఇద్దరు ఏజ్ ఒకే ఒకటే ఉంటుందా? పిల్లప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పటికే పెద్ద అరవై కదా, అప్పటికి తక్కువ కదా, ఫోర్ ఇయర్స్ కదా డిఫరెన్స్ అంతే కదా. కాకుండా మనం ఇలా పెరిగిపోయినాము, అలాగే మెయింటైన్ చేసుకుంటాం. చిన్నప్పటి నుండి వచ్చేదే కదా, అందరూ అందరూ నీలాగా ఉండాలంటే అదే తినేయాల. అది నా ఇది, మీరు తెలియాలి కదా, మీరు కట్టినప్పుడు నేను ఇంటి బాటు పెట్టాలి లేదా మీరు తింటారు, నాకు అట్ట అలవాట్లే. నాకు ఎప్పుడు ఆకలిటప్పుడు చిన్నప్పుడు ఇక్కడే ఉండేది, పెళ్లి కాకముందు కూడా మనం ఎంత తిన్నా ఎంత డిన్నర్ ఏం తిన్నాక నాకు కొంచెం ఆకలితోనే లేకపోతే ఫుల్ ఇక్కడ దాకా తిన్నది. అది రహస్యం. ఆ రహస్యం ఏంటో చూడండి, ఫుల్ గంట తినకూడదు, కొంచెం ఎంపీలో తినాలి. తిన్నానంట నాకు వెరటగా ఉంటుంది అంట, ఎంత మంచిది ఎంత ఇదిగా తిన కొంచెం ఆకలితోనే మళ్ళీ తినాలా తినే టైం ఉంటుంది అన్నట్టు. కానీ గొప్పతనం ఏంటంటే పొద్దున్న 5:30 నుంచి సాయంకాలం 7 వరకు కాళ్ళలో చక్రాలు ఉంటాయి, ఒక ప్లేస్ లో ఉండదు. తూర్పు వీధి, పడమట వీధి, దక్షిణ వీధి, అన్ని వీధుల్లో మన అమ్మాయి కనిపిస్తుంది. ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు హాలిడేస్ ఇక్కడ వచ్చినప్పుడు మేము ఇలా జడ్లు వేసుకోవాలంటే కూడా మాకు చాలా కష్టం. వచ్చి గట్టిగా కత్త 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 అంటే ఈ నర్వస్ అన్ని కూడా ఇలా బిగుసుకోవాలన్నమాట. అలా మా సిస్టర్స్ అందరికి కూడా జడలు వేస్తే ఒకరోజు జడేసినంటే 3 రోజులు మనం జడ దువ్వకపోయినా కూడా చెరగదు అనమాట. ఆ విధంగా ఆయిల్ ఫుల్గా పెట్టి కత్త 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 వేసేసేది అనమాట మా మేము చిన్నపిల్లలప్పుడు. ఇంకా ఇంకో టాలెంట్ ఏం చెప్పాలంటే, చిన్నపిల్లలకి చిన్నపిల్లలాగా మిడిల్ ఏజ్ వాళ్ళకి మిడిల్ ఏజ్ లాగా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా అలా మిక్స్ అయిపోతుంది అనమాట. అందువల్ల మా చిన్నపిల్లలప్పుడు ఫ్రెండే, ఇప్పుడు ఫ్రెండే, ఇంకా ఫ్యూచర్లో కూడా ఫ్రెండే. మేము మాత్రం ముసలివాళ్ళు అయిపోతున్నాం, ఈ మాత్రం డే బై డే యంగ్ లో. మీ అమ్మలకి పిండిలకి ఫ్రెండ్, మీకు కూడా ఫ్రెండ్, పూజగారు కూడా ఫ్రెండ్ సార్ కదా, వీళ్ళ ఫ్రెండ్, నెక్స్ట్ జనరేషన్ మాకు ఫ్రెండ్. పూజకి కూడా ఫేవరెట్ అనమాట ఇవి అన్నిట్లో, ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు ఐస్ బాగా తింటాం, తనే ఈ ఐస్ తీసుకొచ్చి ఇస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తాం. మన యూత్కు తగ్గట్టు జోక్స్ వేసుకుంటాం. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా మా ఊళ్ళో ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళిద్దరు అన్నమాట లేడీస్లో, ఈమె డైనమిక్ లేడీ, ఎప్పుడు యంగ్ లుక్తో ఉండేది. ఇంకొక జెంట్స్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరు గ్రీన్ అనమాట, ఎప్పుడు ఇలానే ఉంటారు. కానీ మీరు రహస్యం తెలుసుకున్నారు కదా, ఎప్పుడు ఇక్కడ దాకా నేను కూడా అంట, కొద్దిగా హెల్తీగా తినాలంట, ఎక్కువ టైం తినాలంట. కాకపోతే నేను ఓకే ఎలా ఉంటుందో అంటే, ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే డైలీ 5 టైమ్స్ తినాలంట. ఎప్పుడు ఆకలిట్టు రోజుకు క్యాబేజ్ జామ పండు తినేస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే సాంబార్ అంటే చాలా ఇష్టం. సాంబార్ అంటే డైలీ 5 టైమ్స్ కదా, 10 టైమ్స్ తింటది. కొద్దిగా కొద్దిసేపు తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ సాంబార్ ఇంత దగ్గరకు పెట్టుకుంటే సాయంకాలం ఒకటి తినేస్తుందంట. అది కూడా రహస్యమేమో, కందిపప్పు వల్ల ఫేస్ గ్లో వచ్చేస్తుందేమో, అది కూడా మనం ఒకసారి నోటీస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సరదాగా నవ్వుకున్నారని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేంటంటే మన ఛానల్లో ఈ వీడియో అయితే లేదు, కాకపోతే ఓల్డ్ ఛానల్లో ఉన్న వీడియో నాకు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది, అందువల్ల ఈ వీడియో లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది